ఒక ఫ్యాక్టరీ పెట్టలేదు. నేను ఒక కంపెనీకి మీడియేటర్గా డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లను ఇక్కడ క్రియేట్ చేశాను. ఈరోజు నా టీంలో నాకు సంతోషం ఏంటంటే ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు స్టార్ డైరెక్టర్, గోల్డ్, సిల్వర్ ఇలా అయిన వాళ్ళు, క్రౌన్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ టీంలో నా టీంలో 30,000, 40,000, 50,000, 80,000, 60,000, 15,000, 20,000 తీసుకునే వాళ్ళు గోల్డ్ ఎంతమంది ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా మనము ఎంతో మందికి, కొన్ని వందల మందికి, వేల మందికి ఉపాధి అవకాశం ఇచ్చే సోర్స్ కూడా ఇక్కడ మనకు. ఇక్కడ ఈ వెస్టీజ్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో, పట్టుదలతోటి, కృషితోటి ఎవరైతే ఓపికగా ఉన్నారో, 100% మినిమం 1 ఇయర్ ఉండండి. అక్కడి నుంచి మీరు ఓన్లీ మెయింటైన్ చేసుకుంటూ పోవడమే 1 ఇయర్ ఉండి, మిగతా 5 సంవత్సరాలు ఉంటే చాలు. మీరు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ కంపెనీలో ఉన్నా లేకున్నా మినిమం ఇన్కమ్ మీ ఫ్యామిలీకి 3 తరాలు ఇచ్చే కంపెనీ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. మినిమం 1 లాక్ తీసుకోవచ్చు. మీరు ఎంత రాసుకుంటారో అంత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీ అంటే మీ మైండ్ సెట్ను బట్టి ఉంటుంది, మన మైండ్ సెట్ను బట్టి ఉంటుంది ఏదైతే ఊహించుకోగలుగుతామో అది. సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, నేను ఈ బిజినెస్కి వచ్చే ముందు 30 లక్షలు లాస్ అయినాను, 30 లాక్స్ లాస్ అయినాను. పిల్లలకు పాల ప్యాకెట్లకు నా దగ్గర డబ్బు లేదు, రెంట్ కట్టాలంటే డబ్బు లేదు. నేను నా బండి కూడా 2 వీలర్ పక్కకు పెట్టేసిన, ఎందుకంటే ఇన్కమ్ అనేది లేదు నా దగ్గర. సో బస్సు ఎక్కుతూ దిగుతూ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను 32 ప్రొడక్ట్లు ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా ప్రొడక్ట్లు ఉన్నాయి, ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు, ప్రతి ప్రొడక్ట్ ఉంది. సో ఇక్కడ బాగా నచ్చిన పాయింట్ ఏదో, ఇక్కడ నేను ఈరోజు 13 లాక్స్ ఎస్క్రాస్ తీసుకున్నానండి. ఇలా ఎంతోమంది ఏ కంపెనీలో పనిచేస్తే మీరు ఏదన్నా తీసుకోండి, రిలయన్స్ కానీ ఇంకా ఏ ఎలాంటి టాటా కానీ ఏదన్నా కంపెనీ తీసుకోండి, ఏ సంస్థలో పనిచేస్తే మనకు ఆర్థికంగా లక్షల ఇన్కమ్ ఇచ్చే సంస్థ ఏదుందో ఒకసారి ఆలోచించండి. సో ఏ సంస్థలో పనిచేస్తే ప్రతి సంవత్సరము 2 సార్లు ఫారెంటర్ తీసుకోపోయే కంపెనీ ఏదుందో ఒకసారి ఆలోచించండి. ఏ కంపెనీలో పనిచేస్తే కార్ లోన్ కాదు, కార్ ఈఎంఐ కాదు, బాగా ఆలోచించండి. కార్ ఫండ్ మినిమం ఎంత అంటే, ఈ స్టేజ్లో కార్ ఫండ్ తీసుకునే సమయంలో మనం 8,000 తీసుకోవచ్చు, మ్యాక్సిమం 80,000 ఎవ్రీ మంత్ ఇచ్చే కంపెనీ ఏదుందో ఒకసారి ఆలోచించండి. 3 జనరేషన్ హౌస్ ఫండ్, ఇంటి గురించి ఫండ్ ఇచ్చే సంస్థ, జీవితాంతం 3 తరాలు ఇచ్చే సంస్థ ఏదుందో ఒకసారి ఆలోచించండి. సో ఎవరైతే బ్రదర్స్ ఇక్కడ 100% మనం రోజు చేసే పనే జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్, ఈ రెండు మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా చేంజ్ యువర్ లైఫ్, ఇక్కడ మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అలాంటి అత్యద్భుతమైన అవకాశం ఈ రోజు చూడండి. ప్రతి మానవునికి ఏమేమి కోరికలు ఉంటాయి? మంచి ఇల్లు కావాలని ఉంటుంది, అవునా కదా? ఒక మంచి డ్రీమ్ కార్ కావాలని ఉంటుంది. సో ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. ఆరోగ్యం సంబంధించిన ప్రొడక్ట్లు మన కంపెనీలో ఉన్నాయి. సో తర్వాత మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఒక మంచి యూనివర్సిటీ నుంచి పట్టభద్రం చేయాలని ఉంటుంది. తర్వాత జీవితంలో ఒకసారైనా ఫ్లైట్ ఎక్కి ఫారెన్ ట్రిప్ పోయి రావాలని ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. సో ఇలాంటి అన్ని కోరికలు, ఒక సామాన్య మానవుడికి ఉన్న అన్ని కోరికలు కూడా ఇక్కడ ఎవరైతే 100% అంటే నిబద్ధతతో, పట్టుదలతో ఎవరైతే ఉంటారో 100% సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఓపిక, పట్టుదల, కృషి, మీ అప్లైనర్స్ ఏం చెప్తున్నారో అది వినండి, దాని ప్రకారం మీరు మీటింగ్స్ అటెండ్ కండి, 100% సక్సెస్ అనేది ఇక్కడ గ్యారంటీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.